ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి, ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఏ టెక్నాలజీని యూజ్ చేసి రష్మిక మందన ఫేస్ ని మార్ఫ్ చేసి ఒక వీడియో అనే హ్యాకర్స్ నెట్టింట హల్చల్ చేస్తున్నారు. ఈ ఇష్యూ సంబంధించి మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు. హలో సార్. హలో అండి. సార్, ఈ ఇష్యూ చాలా సీరియస్ అయింది. సో తను ఒక సెలబ్రిటీ కాబట్టి తనకున్నటువంటి ఆ హోదాతో ఎవరు ఈ పని చేశారు అని చెప్పి సైబర్ క్రైమ్కి అప్రోచ్ అయ్యి, సో ఈ వీడియో ఫేక్ వీడియో అని ప్రూవ్ చేస్తూ మళ్ళీ తిరిగి తను అప్లోడ్ చేసి నిరూపించుకోగలిగింది. సాధారణంగా ఇలాంటి ఫేక్ వీడియోస్ చేసే వాళ్ళపై చర్యలు తీసుకోవడం అవకాశం ఎంతవరకు ఉంటుంది? దీనిపై స్పెషల్గా చట్టాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు జన జీవితంలో ఏంటంటే, మనకు ఈ టెక్నాలజీ అనేది, మనకు వితౌట్ టెక్నాలజీ మనం బతకలేం. జనరల్గా ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ఏంటంటే, అది మనకి ఇది ఎనీ ప్లాట్ఫామ్, టెక్నాలజీ లేకుండా బతకడం అనేది చాలా కష్టమైపోయింది. టెక్నాలజీ మనిషికి ఎంత సౌకర్యాన్ని ఇస్తుందో అంతే కష్టాన్ని, బాధని అన్నిటిని ఇచ్చేస్తున్నది. అంటే దీనికంటూ ఇలాంటి ఫేక్ వీడియోస్ కానీ లేకపోతే మార్ఫ్ చేస్తున్నటువంటి ఫోటోస్ కానీ ఇలా చేసే వాళ్ళని ఏమైనా ప్రత్యేకంగా చట్టాలు ఉన్నాయా వాళ్ళని శిక్షించేందుకు? ప్రత్యేకంగా అంటే ఇప్పుడు ఈ ఫేక్ వీడియోస్ సంబంధించి కానీ, లేకపోతే ఈ సైబర్ క్రైమ్స్, ఇది అంటే స్థూలంగా చూస్తే దీన్ని సైబర్ క్రైమ్స్ అంటారు జనరల్గా. అంటే ఒక ఇంటర్నెట్ని కానీ లేకపోతే ఒక ఎలక్ట్రానిక్ డివైస్ని కానీ ఉపయోగించి చేసే క్రైమ్స్ని మనం సైబర్ క్రైమ్స్ అంటాం. సో ఈ సైబర్ క్రైమ్స్, ఈ ఫేక్ వీడియోస్, ఏఐ జనరేటెడ్ ఫేక్ వీడియోస్ కనుక ఎవరైనా చేసి ఎవరైనా ఇబ్బంది కనుక పెడితే, దాంట్లో మనకు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఏంటంటే 66E అని ఒక సెక్షన్ ఉంటుంది. దాని ప్రకారం నిడ్యూటీ కానీ, అఫెన్స్ కానీ, డిఫమేషన్ కానీ ఎవరన్నా మనం ఇబ్బంది పెడితే, ఇంటర్నెట్ని ఉపయోగించి కానీ లేకపోతే టెక్నాలజీని ఉపయోగించి కానీ, కంప్యూటర్ని ఉపయోగించి కానీ ఇబ్బంది కనుక పెడితే, దాని కింద మనం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు, సైబర్ క్రైమ్స్లో కంప్లైంట్ ఇవ్వచ్చు. ఎక్కడైతే సైబర్ క్రైమ్స్ ఉండదో అక్కడ నార్మల్ పోలీస్ స్టేషన్లో కూడా మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇచ్చినప్పుడు ఏంటంటే, దానిపైన విచారణ జరిపి అది కనుక నిజమని తేలితే, దాంట్లో అప్ టు 3 ఇయర్స్ వరకు జైలు శిక్ష అండ్ 2 లక్షల వరకు ఫైన్ కూడా వేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకు అమెండ్మెంట్ బిల్ ఇంకా పెండింగ్లో ఉంది పార్లమెంట్లో. దాని ప్రకారం ఏంటంటే, ఈ ఇప్పుడు మనకు సైబర్ క్రైమ్స్లో ఇప్పుడు ఎవరైనా బ్యాంక్కి సంబంధించిన ఫ్రాడ్ కనుక చేస్తే ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టారు, ఐ థింక్ అది 1903 అనుకుంటా. ఏదన్నా బ్యాంకులో ఇట్లా మనీ కట్ కాగానే ఆ నెంబర్కి కాల్ చేస్తే, ఎవరైతే మనీకి డిపాజిట్ అయిందో వాళ్ళ బ్యాంక్ అకౌంట్ ఇమీడియట్లీ సీజ్ చేసేస్తున్నారు. ఇంతకుముందు ఎట్లుంటుండే, మనకు ఎవరన్నా మన మనీ అకౌంట్ నుంచి మనీ ఎవరన్నా సైబర్ క్రైమ్స్ వాళ్ళు మోసం చేస్తే మనం వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు ఎంక్వైరీ చేసిన తర్వాత సీజ్ చేస్తుండే. ఈ లోపల ఏమవుతున్నది, వాళ్ళు అవతల వ్యక్తులు ఎవరైతున్నారో వాళ్ళు విడ్రా చేసేసుకొని మనీ వాడేసుకుంటే రికవరీ కష్టమైపోతున్నది. సో ఆ రికవరీ కష్టమవుతుంది కాబట్టి మరి దానికి ఎక్కడో దగ్గర సొల్యూషన్ పెట్టాలి కదా అని చెప్పేసి, ఇప్పుడు ఈ సైబర్ క్రైమ్స్ కోసం ఏదైతే ఉందో, ఈ బ్యాంక్కి సంబంధించిన ఫ్రాడ్స్కి సంబంధించి ఏదైతే ఉందో, మనకు సెంట్రల్ గవర్నమెంట్ 1903 అనుకుంటా, ఆ టోల్ ఫ్రీ నెంబర్కి, అంటే ఎప్పుడన్నా మీకు సంబంధం లేకుండా మీ బ్యాంకు నుంచి కనుక పైసలు కట్ అయితే మీరు ఆ నెంబర్కి కాల్ చేస్తే ఇమీడియట్లీ బ్యాంక్ అకౌంట్స్ ఇమీడియట్లీ సీజ్ చేసేస్తున్నారు. అంటే అవతల వ్యక్తి అవి వాడుకోకుండా సీజ్ అయిపోతున్నాయి. దాని తర్వాత ఎంక్వైరీ ఎంత స్టార్ట్ చేసి ఆ ఎంక్వైరీలో ఏం జరిగిందో చూసి దాన్ని బట్టి దాన్ని అనేది చేస్తున్నారు అది. సో అట్లనే ఇప్పుడు మనకి ఈ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో, ఇన్ఫర్మేషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2023 ఏదైతే ఉందో, దీంట్లో కూడా మనకు సెక్షన్ 2(2)(b) కింద ఏం చెప్తున్నారంటే, ఏంటంటే ఇట్లాంటి అఫెన్సెస్ ఉన్నది వీడియోస్, ఏదైతే న్యూడిటీ కావచ్చు లేకపోతే ఇంకా ఏదైనా డిఫమేషన్ కావచ్చు, ఫేక్ న్యూస్ కావచ్చు, ఏదైనా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు ఇమీడియట్లీ కనుక సంబంధిత ప్లాట్ఫామ్కి, ఇప్పుడు ఫేస్బుక్ ఉందనుకో, ఫేస్బుక్ వాళ్ళకి కానీ లేకపోతే ట్విట్టర్ కానీ లేకపోతే ఎనీ ప్లాట్ఫామ్ లైక్ ఇన్స్టాగ్రామ్ కానీ, వాళ్ళకి కనుక కంప్లైంట్ ఇస్తే, ఎవరు కంప్లైంట్ ఇచ్చినా దాన్ని వితిన్ ద 24 అవర్స్ దాన్ని ఎక్కడున్నా వాళ్ళు మొత్తం తొలగించాలి తప్పకుండా. ఇప్పుడు జనరల్లీ మహిళలకి ఫ్రీడమ్ ఎంత వచ్చింది అని అనుకుంటున్నారు, అట్ ద సేమ్ టైమ్ ఇలాంటి ఘటనలు చూసేటప్పుడు మళ్ళీ అసలు మొత్తం అన్నీ కూడా మనం మూసుకొని కూర్చోవాలా అన్నట్టుగా అయిపోతుంది. ఎందుకంటే ఈ ఫ్రీడమ్ తోటి అందరూ కూడా ఇన్స్టాల్లో కానీ ఫేస్బుక్లో కానీ రీల్స్ కానీ ఫొటోస్ కానీ విచ్చలవిడిగా షేర్ చేసుకుంటున్నారు. ప్రతిదీ ఈ రోజు ఇప్పుడు ఏం జరుగుతుందో అదంతా కూడా అప్డేట్ అవుతూ వస్తుంది. ఇలాంటి ఘటనలు చూసేటప్పుడు మళ్ళీ అమ్మో ఇవన్నీ అప్లోడ్ చేస్తే మళ్ళీ ఏమవుతుందో అని ఒకసారి ఆలోచించుకునే పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ఇలాంటి అప్లికేషన్స్ చేసేటప్పుడు దాంట్లో రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఏమున్నాయని చెక్ చేసుకున్న తర్వాతే దానికి పర్మిషన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది కదా. మరి వీటికి ఏ రకంగా పర్మిషన్స్ వచ్చినట్టు, గతంలో కూడా మనకి గవర్నమెంట్ చాలా అప్లికేషన్స్ని బ్యాన్ చేయడం జరిగింది, యాప్స్ అని కూడా. సో మరి దీన్ని బ్యాన్ చేసే అవకాశం ఉంటుందా? ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ అనేది ఏదైనా కూడా ఒక మంచి చెడు అనేది ఒక వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మీకు అందరికి అర్థమయ్యే భాషలో మనం చెప్పగలిగేది ఏంటంటే, ఒక కత్తి ఉంది అనుకుంది ఇంట్లో,
దాని తర్వాత మనం కూరగాయలు కట్ చేసుకోవచ్చు, అవసరమైతే మటర్ కూడా వేయచ్చు. అట్లా అని చెప్పి ఇప్పుడు మీరు అడిగే క్వశ్చన్ ఏంటంటే కత్తిని బ్యాన్ చేసేద్దాం సార్ అంటే కూరగాయలు ఎట్లా కట్ చేసుకోవాలి? కాబట్టి ఏఏ టెక్నాలజీ అనేది అది ఒక సరికొత్త టెక్నాలజీ. అది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దాని మీద ఆందోళనలు కూడా చాలా జరుగుతున్నాయి, ఎందుకంటే అది పూర్తిగా ఒక ఒక నిజం యొక్క స్వరూపాన్ని, ఇది నేను కాదు నేను కాదు అని ప్రూవ్ చేసుకోవడానికి సైబర్ క్రైమ్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకొని ప్రతి ఒక్కరు వెళ్ళడం అనేది చాలా కష్టమైన అది పని కదా. డెఫినెట్లీ అది సామాన్య వ్యక్తికి అయితే కష్టమైన పని, ఎందుకంటే అతను రకరకాల బిజీలలో ఉంటాడు కాబట్టి, అతని జీవనాధారం కోసం కష్టపడుతుంటాడు కాబట్టి సామాన్య వ్యక్తులకైతే అది కష్టమైన పనే. కాకపోతే ఇప్పుడు ఇలాంటి సంఘటనలు ఒకటో రెండో మూడో జరిగినప్పుడు కంపల్సరీ గవర్నమెంట్ దానిపైన చర్య తీసుకునే అవకాశం ఉంటుంది ఎప్పుడైనా కూడా. ఎందుకంటే గవర్నమెంట్ అనేది ఎప్పుడు కూడా ప్రజల సౌకర్యార్థమే పనిచేస్తుంది కాబట్టి. ఈ ఏఐ టెక్నాలజీ మీద ఆల్రెడీ అన్ని ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఒక వైపు నుంచి దాన్ని స్వాగతిస్తున్నాయి, ఇంకోవైపు నుంచి డెఫినెట్లీ ఏంటంటే అది టెక్నాలజీ మిస్యూజ్ అవుతుంది బాగా అనే దానిపైన జరుగుతున్నాయి కాబట్టి. చట్టాలు అనేటి, ఎందుకంటే వ్యవస్థ మారుతుంది టెక్నాలజీ పరంగా మారుతుంది కాబట్టి చట్టాలు అనేటి ఎప్పుడంత తొందరగా రూపొందవు. ఒక రాత్రి రాత్రిలో లేకపోతే ఒక నెలలో రూపొందవు. వాటి ఒక చట్టం చేయాలంటే దాని వెనుక చాలా పరిస్థితుల్ని అవగాహన చేసుకొని దానికి ఉన్న కాంప్లికేషన్స్ ఏముంటాయి అవన్నీ చూడాలా. కాకపోతే డెఫినెట్లీ ఏంటంటే చట్టాలు కంపల్సరీ వచ్చే అవకాశం ఉంది ఫ్యూచర్లో. మొన్నటి వరకు ఏంటంటే ఫొటోస్ మాత్రమే మార్ఫింగ్ చేసుకునే అవకాశం ఉండేది, ఇప్పుడు సో వీడియో మార్ఫింగ్ చేసుకోలేరు కదా అన్నట్టు, చేసినా కూడా ఎంతో కొంత తెలిసిపోయేటట్టు ఉంది. ఇప్పుడు ఈ వీడియో చూస్తే అసలు తెలుసుకోవడం కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇది సైబర్ క్రైమ్కి ఇస్తే తప్పితే కానీ ఆ ఎక్స్పర్ట్స్ చూసి దాన్ని ఐడెంటిఫై చేస్తే తప్పితే కానీ సాధారణమైన మనుషులు దాన్ని తెలుసుకోలేని విధంగా ఉంది. అంటే అంత బాగా టెక్నాలజీ అనేది పెరిగింది. సో ఇలాంటి టైంలోనే ఖచ్చితంగా మహిళలందరికీ భయపడాల్సినటువంటి అవసరం కూడా ఏర్పడింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటివి జరిగేటప్పుడు ఏ రకంగా ఎవరిని అప్రోచ్ అవ్వాలి? ఎప్పుడైనా కూడా ఏదైనా సైబర్ క్రైమ్స్కి సంబంధించి, ఆన్లైన్ ప్లాట్ఫామ్కి సంబంధించి ఏది జరిగినా కూడా, ఎనీ సోషల్ మీడియాలో ఏది జరిగినా కూడా ఇమ్మీడియట్లీ మీరు దగ్గరలో ఉన్న ఎనీ పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు. ఖచ్చితంగా సైబర్ క్రైమ్స్కి వెళ్ళాలని రూల్ ఏం లేదు. క్రైమ్ ఏది జరిగినా కూడా ఇమ్మీడియట్లీ సరైన రియాక్షన్ రాలేదు అంటే అక్కడ డెఫినెట్లీ వస్తుంది, రాకుండా ఏముండదు. ఇప్పుడు రెండు అంశాలు ఉంటాయి దీంట్లో. మనం కరెక్ట్గా మాట్లాడితే ఏంటంటే ఇప్పుడు మహిళలకు సంబంధించిన విషయంలో ఏ గవర్నమెంట్ అయినా సరే, ఈ ప్రపంచంలో ఎక్కడైనా సరే వాళ్ళు ఇమ్మీడియట్ రియాక్ట్ అవుతారు. ఎక్కడైనా సరే, ఈ ఇంక్లూడింగ్ మీరు అమెరికాలో కావచ్చు, యూకేలో కావచ్చు, ఇండియాలో కావచ్చు, ఏ దేశంలో అయినా పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కాబట్టి ఉమెన్కి సంబంధించిన ఇష్యూ ఎక్కడైనా కూడా ఇమ్మీడియట్లీ రెస్పాండ్ అవుతారు. రెస్పాండ్ కాకుండా ఉండటం అనేది అసంభవం. తర్వాత కొన్ని సందర్భాల్లో ఏదన్నా మిస్కమ్యూనికేషన్ జరగచ్చేమో కానీ జనరల్గా అయితే ఇమ్మీడియట్లీ ఎక్కడన్నా రెస్పాండ్ అవుతారు, పోలీస్ వాళ్ళు ఎక్కడన్నా రెస్పాండ్ అవుతారు, దానికి సంబంధించిన చర్యలన్నీ తీసుకుంటారు జనరల్. సార్ ఈ రోజుల్లో మనం గమనించినట్లయితే అమ్మాయిలు స్కూల్ డేస్ నుంచే వాళ్ళకి హెరాస్మెంట్ అనేది స్టార్ట్ అయిపోతుంది బేసిక్గా ఆడపిల్లలకి. సో ఇలాంటి తరుణంలో మహిళల పరిరక్షణకి సంబంధించి ఎటువంటి చట్టాలు ఉన్నాయి, ఏ రకంగా మనం వాటిని యూజ్ చేసుకోవచ్చు అనే దానిపై అవగాహన కల్పించేందుకు స్టూడెంట్ దశ నుంచే వాళ్ళకి చట్టాలపై అవగాహన కల్పించే విధంగా ఉంటే బాగుంటుందని. చిన్నపిల్లల మీద అగత్యాలు జరుగుతున్నాయి. ఓకే, ఇప్పుడు ఈ మధ్యకాలంలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని ఇప్పుడు ఫేమస్ అయింది, ఒక మన బాలకృష్ణ గారి సినిమా వచ్చిన తర్వాత ఫేమస్ అయింది. కానీ ఇప్పుడు ఆ చిన్నపిల్లలకి ఈ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది స్కూల్లో ప్రేయర్ టైంలో ప్రత్యేకంగా ఒక 5 నిమిషాలు, ఇప్పుడు జనరల్గా స్కూల్లో ప్రేయర్ టైంలో ఏం చేస్తుంటారు, వార్తలు చదివించడము, పాటలు పాడించడం, ఏదో ఒక యాక్టివిటీ చేస్తుంటారు జనరల్గా. అట్లాంటి టైంలో నేనేం చెప్తా అంటే చట్టాల మీద వాళ్ళకి అవగాహన కల్పించగలిగితే ఎట్లా ప్రవర్తించాలా, ఎక్కడ ఉండాలా, ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలనేది అదొక ప్లాట్ఫామ్ కాబట్టి అక్కడ కనుక అవగాహన కల్పించగలిగితే అక్కడ వాళ్ళకు టైం ఉంటుంది, అర్థం చేసుకునే శక్తి ఉంటుంది కాబట్టి. నేను అందుకే ఎప్పటి నుంచో నేను అందరికీ నేను డిమాండ్ కూడా చేస్తున్నా, ప్లస్ నేను సజెషన్ కూడా చేస్తున్నా, నా కోరిక కూడా అది. ఎందుకంటే మనకు పాఠ్యాంశాలలో మనకు సోషల్ చెప్తారు, సైన్స్ చెప్తారు, తర్వాత బయాలజీ చెప్తారు, మ్యాథ్స్ చెప్తారు, ఇంటర్మీడియట్లో నాకు తెలిసి ఫ్రెంచ్ సబ్జెక్ట్ కూడా ఉన్నట్టు ఉంది, ఇంటర్మీడియట్లో కూడా నాకు తెలిసి ఫ్రెంచ్ సబ్జెక్ట్ ఉంది, సాంస్క్రిట్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఒక మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు మీరు గాలి పీల్చాలన్నా, సౌండ్ వినాలన్నా, ప్రతిదానికి చట్ట ప్రకారం చేయాలా, ప్రతిదీ చట్ట ప్రకారం చేయాలా. మరి ఒక మనిషి పుట్టినప్పటి నుంచి సచ్చేంత వరకు చట్ట ప్రకారం బతకాలి కదా. మరి దేశంలో చట్టాలు ఉన్నాయి, ఇవి కంపల్సరీ పాటించాలా, ఈ చట్టాలని అనేది స్కూల్ పాఠ్యాంశంలో ఎందుకు మీరు ప్రవేశపెడతాను లేరు అనేది నాకు క్వశ్చన్ అది. ఎందుకంటే ఇప్పటికీ మన భారతదేశంలో ఏంటంటే పెద్ద పెద్ద చదువుకున్న వ్యక్తులు కూడా
మా ఇంట వంటది తెలియదు, మేము పోలీస్ స్టేషన్ పోలేదు అంటారు. ఓకే, లేకపోతే మేము ఎప్పుడు కోర్టుకు వెళ్ళలే నామోషి అంటారు. లేకపోతే ఇంకా కొంతమంది వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలకు కూడా ఈ రకంగా జరిగిందంటే మనం పోలీస్ స్టేషన్కి వెళ్తే నలుగురికి తెలుస్తుందనే ఉద్దేశంతో కూడా గప్చు. నలుగురికి తెలియకపోవటం వల్లనే కదా ప్రాబ్లం అంట నేను. ఇప్పుడు నలుగురు తెలియకపోవడం వల్లనే ప్రాబ్లం, చట్టాలు ఉన్నాయి వీటి మీద పనిష్మెంట్ వస్తుంది, పలానా వ్యక్తికి పనిష్మెంట్ పడ్డది అని తెలిస్తేనే కదా నేను నెక్స్ట్ వ్యక్తి చేయకుండా ఉండేది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ అంశంపై మీ విశ్లేషణ అందించినందుకు. థ్యాంక్ యూ.